హలో ఆల్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ నవ్య. మీరు చూస్తున్న లాస్ట్ హెవీ హంతింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. వీడియో కూడా మొత్తం ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంకా ఈరోజు మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ కింద వచ్చేసి నేను మునగాకు రసం అయితే తీసుకున్నాను. చాలా యూజెస్ ఉన్నాయండి. ఇక్కడ ఒక పిక్ పెట్టాను, అది చూడండి. నిజంగా ఎంత బెనిఫిట్స్ ఉన్నాయనంటే అది చెప్పేది కూడా కాదు. ప్రతి ఒక్క దాంట్లో అంటే పాలకూరలో, తోటకూరలో అండ్ క్యారెట్ ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటిలో ఏ విటమిన్స్ ఏ ప్రోటీన్స్ అయితే ఉన్నాయో ఇందులో అన్నీ కలిపితే ఇందులో ఒక్క దాంట్లోనే అవన్నీ ఉన్నాయన్నమాట. మనకి ఇప్పుడు విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ ఇట్లాంటివన్నీ విటమిన్స్ అన్నీ ఇందులో అయితే కవర్ అయిపోతే మునగాకు కనుక మీకు దొరికితే అస్సలు వదిలిపెట్టకండి. పప్పులో అన్న ఇంక్లూడ్ చేసుకోండి, లేకపోతే చపాతీలో అన్న కలుపుకొని చపాతీ అయినా ప్రిపేర్ చేసుకోండి, లేకపోతే ఇట్లా ఈ రసంలాగానే చేసుకోండి. కానీ నిజంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మునగాకుతో. ఒకసారి మీరు ఇంకా చూడండి, ఇంకా తెలుసుకోండి. అండ్ వీటి వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు మైగ్రేన్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, లేకపోతే ఫ్యాట్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఇంకా కొంచెం కాన్స్టిపేషన్ ఉంటుంది కదా, మలబద్ధకం అంటారు కదా, సో అట్లాంటి వాళ్ళకి ప్రతి ఒక్క వాట్ నాట్ ఇంకా చెప్పాలంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది జీలకర్ర పౌడర్ కూడా అయితే కలిపాను, అదే నేను మిక్స్ చేసుకున్నాను కదా, అది కూడా కొంచెం వేసి ఇట్లా మొత్తం ఆకులో ఉండే ఆ రసం అంతా కూడా, ఆ ఫ్లేవర్ అంతా కూడా వాటర్లోకి వచ్చేదాకా మరగబెట్టుకోవాలి. ఒక కప్పు వాటర్ తీసుకుని అందులో ఆఫ్ అయ్యేదాకా బాయిల్ చేయాలి. మనం టీ గ్లాస్ అయితే ఎంత ఉంటుందో అంతైనా మంచిదే, కానీ డైలీ మార్నింగ్ ఇట్లా ఒక గ్లాస్ తాగితే, వీక్లీ ట్వైస్ అన్నా, త్రీ టైమ్స్ అన్నా, ఫోర్ టైమ్స్ అన్నా అట్లా తాగితే ఇంకా మంచిదన్నమాట. పోనీ ఒక వన్ టైం అయినా తాగడానికి ట్రై చేయండి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకు ఇంత చెప్తున్నాను అంటే నాకు అంటే తెలుసు, కానీ ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయని ఈ మధ్యనే తెలుసుకున్నాను నేను. మన నోటికి చేదు అనిపించవచ్చు, కానీ మనం మన నాలుకకు రుచి చూడొద్దు, మనము మన స్టమక్, మన బాడీ, మన హెల్దీ కోసం ఆలోచించాలి. బ్రతికినని రోజులన్నీ కూడా మనము హెల్దీగా బ్రతకడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో వేల ఖర్చు అవుతున్నాయి మనం హాస్పిటల్కి వెళ్తే. ఆ డబ్బులతోటి మనం మంచి ఫుడ్ తీసుకుంటే బెటర్ కదా, ఇటు హెల్త్ మంచిగా ఉంటుంది, మనకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సో అట్లనమాట. కానీ ఇది ఈ రసం అనేది కొంచెము కిడ్నీ పేషెంట్స్ ఉంటారు కదా, కిడ్నీ పెయిన్ కానీ ఇట్లా ఉన్న వాళ్ళైతే అవాయిడ్ చేయండి. సో డాక్టర్ని కన్సల్ట్ చేసి తీసుకుంటే బెటరు. సో ఇంక ఇక్కడైతే నేను మార్నింగ్ బెండకాయ అయితే వండుతున్నాను. నేను ఈ ఇట్లా గుజ్జు ఉంటుంది కదా, అదే జిగురులా ఉంటేనే వండుతానండి. దీన్ని జిగురు పోయేటట్టుగా వండను అస్సలు. అయితే ఫ్రై అంటే బాగా ఇట్లా బొగ్గుల్లా అయితే చేయను, కానీ నార్మల్గా ఫ్రై అయితే చేస్తాను. ఇంక ఈ వంట అవుతుంది, నేనైతే వాటర్ కంప్లీట్ చేస్తాను. దాని తర్వాత టీ కూడా అయిపోయింది. ఇక పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయాలి, ఎటువల్ని అట్లా పంపించేసి ఇంక నేను టిఫిన్కి అయితే ఈరోజు చాలా సింపుల్ ఇవే స్ప్రౌట్స్ అన్నమాట. ఇవి శనగలు ఉంటాయి కదా, వాటితో చేశాను. అవి ఉన్నో రెండు వాల్నట్స్, నాలుగు బాదం, ఇదే అన్నమాట. ఇంకా ఇది చాలా సింపుల్గానే అయిపోయింది, కానీ ఇది చాలా టైం పడుతుంది, నమలడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. సో ఇది అన్నమాట. ఇంకా నేను బెండకాయ కూడా వండాను కాబట్టి ఎటు అది ఒక మాకు ఒక పూటకాయ అవుతుంది. ఇంకా ఈవినింగ్ కూడా అవుతుంది కదా అనేసి పప్పు అయితే వండుతున్నాను, గంగవల్లి పప్పు. ఆల్మోస్ట్ ఇంకా గంగవల్లి కూర మొత్తము ఇట్లా పువ్వులాగా వచ్చేసింది మొత్తం, అంటే మొగ్గలాగా వచ్చేసింది. దాని మీద ఫంగస్ కూడా తయారవుతుంది. అయితే లేతవి దింపుతున్నాను. నిజంగా మన నేచర్ ఎంత అంటే ఇప్పుడు మనకి ఎట్లా ఇది చలవ చేస్తుంది కదా. ఎట్లా ఇప్పుడు రెయిని స్టార్ట్ అయిపోయింది, రెయిని సీజన్ కాబట్టి ఇంకా దీని పని అయితే అయిపోయింది. మనకి అవసరం ఉండదు అనమాట, అంటే తింటే మంచిది దొరికితే, బట్ ఎట్లా ఇంకా మొగ్గలాగా వస్తుంది. ఇంకా ఇది తీసేద్దామని చూస్తున్నాను, ఇంకా చూద్దాం. ఒకళ్ళు మంచిగా ఉంటే వండుకుంటా. అయితే మంచి మంచి దింపుతున్నాను, చాలా తక్కువ వండుతున్నాను. ఇది ఒక గుప్పెడు ఆకు అయితే తీసుకున్నాను. పప్పు కూడా చాలా తక్కువ తీసుకున్నాను, అంటే కొంచెమే ఉండే టైంకి. సో ఇంకా ఈ నైట్ కూడా అవుతుంది అనేసి ఎలాగో మనం ఒక ఆకుకూర ఇంక్లూడ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ దింపుతున్నాను. అయితే ఒకటండి, నేను ఇప్పుడు ఇది వెయిట్ లాస్ కానీ చెప్తున్నాను, కానీ వెయిట్ మెయింటెనెన్స్ కూడా నేను ఇప్పుడు చెప్పే డైట్ యూజ్ అవుతుంది. అంటే ఇట్లా లావుగా కాకుండా ఉన్న వెయిట్లోనే ఉండడానికి, అంటే మన హైట్కి ఏజ్కి తగ్గట్టుగా వెయిట్ ఉండడానికి కూడా ఇప్పుడు నేను చెప్పే డైట్ యూజ్ అవుతుంది. సో ఓన్లీ వెయిట్ లాస్ కానీ కాకుండా దీనికి కూడా యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను. సో ఇంక ఈరోజు అయితే నేను కార్బ్స్ ఉండే రైస్ ఇట్లాంటివి అయితే ఏం తీసుకోలేదు. జస్ట్ మార్నింగ్ టిఫిన్ అదే స్ప్రౌట్స్ తీసుకున్నాను. ఆఫ్టర్నూన్ వచ్చేసి లంచ్కి రెండు పులకాలు, ఇంకా ఈవినింగ్ అదే డిన్నర్కి కూడా నేను
ఒక పెస్టర్ట్ అయితే తీసుకున్నాను. ఈరోజు కాప్స్ అయితే ఏం లేవు నా బాడీలోకి అయితే, ఏం నేనైతే తీసుకోలేదు. అప్పుడప్పుడు అట్లా ఒక 3 డేస్కి అట్లా నేను అంటే ఇట్లా రైస్ లేకుండా ట్రై చేస్తున్నాను. అయితే రైస్ తినొచ్చు, అదేం లేదు. బ్రౌన్ రైస్ అయితే చాలా బెటరు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో నాకు ఎట్లా అంటే, ఇంకా పిల్లలకి చూసుకోవడం, ఇంకా నాకు చూసుకోవడం, ఇంట్లో పని, ఇదంతా కూడా హెతిక్ అయిపోతుంది కాబట్టి ఇంకా వాళ్ళతో పాటుగా నేను వాళ్ళు తినేదే నేను తింటున్నాను. ఇంకా బ్రౌన్ రైస్ ఇంకా అంతా ప్లాన్ చేయలేదు చూడడానికి ముందు. సో ఇంకా లంచ్కి వచ్చేసి ఇవి 2 పుల్కాలు, కొంచెం గంగవల్లి పప్పు అండ్ బెండకాయ ఫ్రై. సో ఇంకా పిల్లలు కూడా ఈవినింగ్ వచ్చి వాళ్ళకి వచ్చిన తర్వాత స్నాక్స్ కింద అయితే ఆ రోజు పపాయ అండ్ ఇక్కడ దానిమ్మకాయ, మా అమ్మమ్మ వాళ్ళ చెట్టుది ఒకటే చిన్నకాయ కానీ చూడడానికి ఇట్లుంది కానీ మంచి స్వీట్గానే ఉంది. ఇంకా నాకు డిన్నర్కి వచ్చేసి ఇక్కడ పెసరు, మార్నింగ్ పెసర్లు, కొన్ని బియ్యము అండ్ కొంచెము శనగపప్పు ఇవన్నీ వేసి నానబెట్టుకున్నాను మార్నింగే 10కి ఆ టైంకి. ఇంకా ఈవినింగ్ 5 కల్లా మిక్సీ పట్టేసుకున్నాను. ఇంకా సైడ్కి ఇక్కడ నేను చట్నీకి వచ్చేసి పల్లీలు కూడా తీసుకున్నాను. ఇంకా పెసరెట్ అయితే వేసుకున్నాను, అయితే 2 అయితే వేసాను నేను, ఒకటి పెద్దది ఒకటి చిన్నది. ఇక్కడ పైనుంచి ఇది మన అవిసె గింజల పొడి ఉంది కదా, అదైతే వేసుకున్నాను. చాలా బాగుంటుంది అనేసి, టేస్టీ ఉంటుంది అనేసి వేసుకున్నాను. అయితే ఇంకా ఒక్కటైతే తిన్నాను, ఇంకొకటి ఎక్స్ట్రా అయితే పెట్టుకున్నాను. ఏమొకటి సరిపోకపోతే మళ్ళీ అది కూడా తినొచ్చేదాన్ని, ఒకటి పెద్దది ఒకటి చిన్నది అయితే అట్లా పెట్టుకున్నాను. కానీ ఒక్కటే తిన్నాను నేను, 2 తినలేకపోయాను ఎందుకంటే చట్నీ పప్పు కూడా ఉంది కదా హెవీగా అయిపోయింది. ఇంకా దీంతో సరిపోచుకున్నాను, ఇంకా సరిపోయింది కూడా. 6 లోపు అయితే కంప్లీట్ చేసేసాను నేను, అంటే 4 to 6కి ట్రై చేస్తాను తినడానికి. ఇంకా 6 లోపు అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఇదన్నమాట వ్లాగ్. అండ్ పిల్లలకి ఇంకా నేను ఇక్కడ మజ్జిగ చారు కూడా చేశాను నైట్. సో ఇది వ్లాగ్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.